రైతులకు రుణమాఫీ చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందంటూ ములుగు జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ములుగు ఏరియా ఆసుపత్రి నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో 40% మంది రైతన్నలకు కూడా రుణమాఫీ కాలేదన్నారు బీఆర్ఎస్ నేతలు. ఆంక్షలు పెట్టి రైతన్నలను మోసం చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వర్గంలో ప్రతి మండలంలో రైతులు ధర్నాకి కూర్చోవడం జరిగింది. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఎలక్షన్లో ఇక డిసెంబర్ 9న నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నా. ప్రమాణకు స్వీకారం చేయగానే మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ పై పెడతా. మీరందరూ ఇప్పుడే పోయి లోన్లు తీసుకోండి. లోన్లు తీసుకున్న వాళ్ళందరికీ డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఈ దొంగ చెప్పడం జరిగింది. దొంగ మాటలు చెప్పడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వ రేవంత్ రెడ్డి సర్కార్ ఇట్లా చెప్పి రైతులకు కనీసం 45% కూడా నిండకుండా కొంతమందికి మాత్రమే రుణాలు మాఫీ చేసి అందరికి చేస్తామని చెప్పి కలగొలి మాటలు చెప్పి ఒక బోగస్ మాటలు చెప్పి ఈరోజు చేయకపోవడం బాధాకరం. ఇట్లాంటి మాటలన్నీ కూడా ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు రాని వాళ్ళందరూ కూడా మీ అందరి మీద కోపంగానే ఉన్నారు. మీ ప్రభుత్వం మీద విపరీతంగా కోపంగా ఉన్న రైతులందరూ కూడా మీరు గనక వారికి రుణమాఫీ చేయకపోతే తప్పకుండా స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో మీకు బుద్ధి చెప్తారు ప్రజలందరూ అని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం.